ज्योति ప్రజ్వలన చేయవలసిందిగా రాష్ట్ర మౌలిక సదుపాయాల పోర్టుల శాఖ మాత్రలు గంటా శ్రీనివాసరావు గారిని అలాగే రాజ్యసభ సభ్యులు తిక్కరూపు సుబ్రహ్మరెడ్డి గారిని ఎమ్మెల్యే గాజువాక చింతలపూడి వెంకటరామయ్య గారు సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ज्योति ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కేవలం ప్రారంభ సూచికగా మాత్రమే మనం ज्योति ప్రజ్వలన చేసుకుంటున్నాం. కార్తీక దీపం స్వామివారి ఆజ్ఞతో అనుగ్రహ భాషణం తర్వాత స్వామివారి ఆజ్ఞతో వారు కార్తీక దీపం వెలిగించిన తర్వాత మాత్రమే మనం కార్తీక దీపం వెలిగిస్తాం. ఈ కార్యక్రమానికి ప్రారంభ సూచికగా మంత్రివర్యుల చేతుల మీదుగా ज्योति ప్రజ్వలన కార్యక్రమం. దయచేసి భక్తులకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాము, ఎవరూ కూడా కార్తీక దీపం అప్పుడే వెలిగించవద్దు. స్వామివారి ఆజ్ఞతో స్వామివారు వెలిగించిన తర్వాత దాన్ని చూసి మనం కార్తీక దీపాన్ని వెలిగిస్తాం. దయచేసి ఇప్పుడు ఎవరూ జ్యోతిని వెలిగించొద్దు. ఈ ప్రస్తుతం కార్యక్రమ ప్రారంభ సూచికగా మాత్రమే అతిథుల చేతు మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కొనసాగుతోంది. ज्योतिरहमस्मि ज्योतिर्ज्वलति ब्रह्माहमस्मि यो हमस्मि ब्रह्माहमस्मि स्वाहा. दीप प्रज्वलन मुहूर्तः सुमुहूर्तो अस्तु. ప్రదోషకాల పూజను కొనసాగించవలసిందిగా వాసు స్వామి వారిని కోరుతున్నాం. అలాగే ప్రణవ పీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావధాని ఈనాటి ప్రవచనకర్త శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారిని సవనీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు వారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. భక్తులందరికీ మనవి, మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి యతీంద్రులు వేదిక మీద ఆసీనులై ఉన్నారు. వారిని మనం సభక్తి పూర్వకంగా గౌరవించుకోవాలి. కాబట్టి అందరూ ఎక్కడ వారు అక్కడ కూర్చోండి. బారికేడ్ల ముందు ఎవరూ నిలబడద్దు దయచేసి. అలాగే కార్యక్రమ ప్రారంభ సూచికగా జ్యోతి ప్రజ్వలన చేసుకున్నాం. మరి కాసేపట్లో ఈనాటి మన ప్రవచనకర్త అద్భుతమైన తన ప్రవచనామృతంతో మనల్ని మరింత సుశోభితం చేయబోతున్నారు. దయచేసి అందరూ కూర్చోండి, భక్తులు సహకరించగలరు. ఈనాటి ప్రవచనకర్త ప్రణవ పీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావధాని శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు కూడా ప్రదోషకాల పూజలో పాల్గొంటున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి స్వహస్తాలతో ఈనాటి ప్రదోషకాల పూజ కొనసాగుతోంది. ప్రదోషకాల పూజలో రాష్ట్ర మౌలిక సదుపాయాలు పోర్టుల శాఖ మాత్రులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, రాజ్యసభ సభ్యులు తిక్కరూపు సుబ్బరామిరెడ్డి గారు పాల్గొంటున్నారు. నిలబడున్నారు.
అందరూ కూర్చోండి. మరి కాసేపట్లో ఆధ్యాత్మిక ప్రవచనామృతాన్ని ఆస్వాదించవచ్చు. అద్భుతం, అనిర్వచనీయం. రచనా గ్రూప్ సంస్థలైనటువంటి భక్తి ఎన్టీవీ వనిత సంయుక్త ఆధ్వర్యంలో నయనోత్సవంగా ఈ కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మరింత సుశోభితం చేయడం, సుసంపన్నం చేయడంలో మనకు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనాన్ని అందించడానికి విచ్చేశారు ఆధ్యాత్మిక ప్రవచనకర్త. వారు కార్తీక దీప వైశిష్ట్యం, దీప దానం విశిష్టత, పరమేశ్వరుడికి దీప నీరాజనాన్ని సమర్పించడం వెనుక ఉన్న మనకు ఐహిక ప్రయోజనం గురించి వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి కూర్చోండి. అద్వైత సిద్ధికి, మోక్షత్వ లబ్ధికి భక్తి మార్గమునకు మించిన సాధన మరొకటి లేదు అన్నది జగద్విదితం. ఆ నిరాకార నిర్గుణ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడి దివ్య కరుణా కటాక్ష వీక్షణాలు ప్రేక్షకులకు కూడా పొందాలి అనే నిరంతర పరితపనలో భాగమే భక్తి టీవీ కార్తీక దీపోత్సవం. పరమేశ్వరుడు జ్యోతి స్వరూపుడు. అటువంటి లయకారకుడికి కోటి దీపాలతో దీప నీరాజనాన్ని సభక్తిగా సమర్పిస్తున్నాం. ఇది అనంత కోటి పుణ్యఫలం. ఈ అద్భుత ఆధ్యాత్మిక క్రతువులో భాగస్వాములవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సభక్తిపూర్వక విజ్ఞప్తి. అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థన. బారికేడ్ల వద్ద ఎవరు కూడా నిలబడద్దు. సాయం సంధ్య వేళ ఓ పక్క పరమశివునికి ప్రదోషకాల పూజ జరుగుతోంది, మరో పక్క యతీంద్రులు వేదిక మీద ఆసీనులై ఉన్నారు, ఇంకో పక్క ఆధ్యాత్మిక ప్రవచనకర్త మనకు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకంటే పుణ్యఫలం, ఇంతకంటే అనంతకోటి పుణ్యఫలం ఎక్కడ లభిస్తుంది చెప్పండి? రచనా గ్రూప్ సంస్థలైనటువంటి భక్తి ఎన్టీవీ వనిత సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవంలో ఇంతటి పుణ్యఫలం మనకు లభించే విధంగా ఇక్కడ ఈ దీపయజ్ఞాన్ని తలపెట్టింది. ఈ దీపయజ్ఞంలో భాగస్వాములవుతున్నటువంటి భక్త మహాశైలందరూ కూడా కార్యక్రమం ఆద్యంతం ఈ చక్కటి సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. జగతిని జాగృతం చేసేటువంటి చైతన్య కిరణాలు దీపకాంతి నుంచే వస్తాయి. మరి అటువంటి దీపకాంతితో సుసంపన్న, సుశోభితం, మరింత మంగళకరం కాబోతోంది కార్యక్రమం. అందరూ కూర్చుంటే కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం.
ఇక ఈనాటి కార్యక్రమంలో ప్రణవ పీఠాధిపతి త్రిభాష మహాసహస్రావధాని శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు కార్తీక దీప వైశిష్ట్యం గురించి మనందరికీ ప్రవచనాన్ని ఇస్తారు. వారిని ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా సవనీయంగా కోరుతున్నాం. వద్దిపత్తి పద్మాకర్ గారు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస విశిష్టత గురించి ప్రదోషకాల పూజలు పరమశివునికి దీప నీరాజనాన్ని సభక్తిగా సమర్పిస్తున్నాం. దీపం యొక్క ప్రాముఖ్యతను మనకి వివరించడానికి ప్రవచనకర్త వేదికపై ఆసీనులై ఉన్నారు. భక్తులందరూ కూడా సహకరించి కూర్చుంటే మనం ఆ ప్రవచనామృతాన్ని ఆస్వాదిద్దాం. नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्टवपुर्धराभ्याम नगेन्द्रकन्यावृषकेतनाभ्याम नमो नमः शंकरपार्वतीभ्याम సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చిన ఈ వేదిక మీదకి రాలేని అంతటి స్థితిలో జనం ప్రభంజనల్లా వేదిక మీదకి వచ్చారు. చాలా సంతోషం. కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు వచ్చినటువంటి పరమతిథి కార్తీక మాసం అంటే ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా పూర్తిగా నీటిమయమైపోయింది. అప్పుడు నీరు తప్ప మీరెవరూ లేరు. దానికి జలప్రళయము అని పేరు. ఆ కాలంలో కటిక చీకటి లోకంలో ఎక్కడ వెలుతురు లేదు. అప్పుడు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు మాత్రమే ఈ కటిక చీకట్లో మిగిలి ఉన్నారు. ఇక మిగతా లోకమంతా వెళ్ళిపోయింది. ఎక్కడ ఉందాం, ఎక్కడ చూసినా నీరే అని పార్వతీ పరమేశ్వరులు సంకల్పించి లోకమంతా తిరిగారు. శివుడు స్వయంగా అంటాడు పార్వతీతోట అనమాట, ఉండ చోటెచ్చటను లేక ఉత్పలాక్షి మనము వచ్చితిమి పురము అని. ఉండడానికి నీరు తప్ప మరి ఎక్కడా ప్రదేశం లేక లేక వెతికి వెతికి ఒక్క స్థలం వెతుక్కున్నట్టు పరమేశ్వరుడు. అదిగో ఆ స్థలంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు విడిచిపెట్టకుండా ఉంటున్నాడు. ఆ స్థలమే ఇవాళ మనందరం జ్యోతిర్లింగాలలో అత్యంత పవిత్రమైనదిగా మోక్షభూమిగా ప్రసిద్ధికెక్కి మనం రోజు పొగిడేటటువంటి కాశీ. కాసురు దీప్తవు ప్రపంచ ప్రళయ కాలంలో కూడా నాశనం కాకుండా వెలుగుతూ ఉంటుంది గనక దానికి ఎప్పుడూ పతనం లేదు గనక దానికి కాశీ అని పేరు. అక్కడికి వచ్చాడు శివుడు పార్వతితో పాటు. ఆయనతో పాటు ఆయన శరీరం నుంచి కొంతమంది దేవతలు ఆవిర్భవించారు. అందులో ప్రధాన పురుషుడు నీలమేఘఛాయ శరీరుడు విష్ణువు. స్వామివారిని దర్శనం చేద్దామంటే ఎక్కడ చూసినా కటిక చీకటే, ఏమీ లేదు అని అప్పటికప్పుడు ఆయన తన శరీరం నుంచి ఒక దివ్యమైన కాంతిని బయటికి తీశాడు. ఆ కాంతే సృష్టిలో మొట్టమొదటి దీపారాధన. అంటే శివుడి దర్శనం కోసం విష్ణువు మొట్టమొదట వెలిగించినటువంటి ప్రమిద దీపారాధన ప్రమిదగా చరిత్రలో ప్రసిద్ధికెక్కింది శివపురాణంలో. అది కార్తీక మాసం అవటం వల్ల అప్పటి నుంచి మనం విష్ణువు శివుడి సన్నిధానంలో వెలిగించటం వల్ల శివుణ్ణి లింగ రూపంలోనో లేకపోతే ఇలా అత్యామూర్తిగానో పెట్టుకొని కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం చాలా గొప్ప సంప్రదాయం అయిపోయింది. నా కార్తీక సమో మాస, కార్తీక మాసంతో సమానమైన గొప్ప మాసం ఈ సృష్టిలో మరి ఎందుకు లేదని ఎందుకన్నారంటే, ఎప్పటికైనా ఈ జగత్తులో మానవుడు అజ్ఞానం నుంచి బయటపడి విజ్ఞానం అనే వెలుతురులోకి వెళ్ళాలి అని చెప్పే మాసం ఇదే అవడం వల్ల చరిత్రలో మొట్టమొదట దీపారాధన ఈ మాసంలో ప్రారంభమవటం వల్ల దీనికి ఇంత పేరు వచ్చింది. ఈ దీపారాధన ఎంత గొప్పదో చెప్పమంటారా? పూర్వం మంకణుడు అని ఒక మునున్నాడు. ఇప్పుడు నేను చెప్పే కథ మహాభారతంలోనూ ఉంటుంది, ఇటు పద్మపురాణంలోనూ ఉంటుంది. ఈ మంకణుడు అనే ఋషి చాలా కాలం తపస్సు చేశాడు. ఈ తపస్సు చేస్తూ ఒక రోజున యజ్ఞం చేయడానికి అడవిలో ఉన్న దర్భలు కోశాడు. దర్భలు కొంచెం పదునుగా ఉంటాయి కత్తుల్లాగా.
ఆ దర్భకు వస్తుంటే చేతి వేలు తెగిపోయింది. వేలు తెగగానే అందరికి ఏం వస్తుంది? అందులోంచి రక్తం వస్తుంది. కానీ ఆయన చేతి వేలు తెగితే అందులోంచి రక్తానికి బదులుగా కూరగాయలలోంచి వచ్చే రసం వచ్చింది. ఏ పొట్లకాయో నొక్కితే రసం వస్తుంది కదా, కాకరకాయ నొక్కితే రసం రాదు. అలాంటి ఆకుపచ్చని కూరగాయలలో నుంచి వచ్చే రసం వచ్చింది.